ఇది దావీదు చేతిలో నుండి జాలువారిన అపూర్వ కళాఖండం. గృహ ప్రతిష్ట ఆరాధన అని పైన సూపర్ స్క్రిప్ట్ రాయబడింది. కానీ దీంట్లో అంతా చూస్తే మనం ఎక్కడ గృహానికి సంబంధించిన సంగతులు ఏం కనపడవు. మనకు తెలియదు విషయము అని దావీదు దేవుడు తనకి ఏం చేసినాడో ఆ సంగతులను, దావీదుకు దేవుడు ఏమై ఉన్నాడు ఆ సంగతులను తెలియజేస్తున్నాడు. కనుక ఆరాధన దేవుడికి మనకు మధ్యలో ఉన్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు కీర్తన అంత ఎందుకు చదివామంటే మీకు బాగా పరిచయమైనట్లు మీరు బహుశా వివేచనతో చదివింటే రెండు పదాలు తారసు ఎక్కువ తారసు పడతాయి. ఏంటవి? నీవు, నేను, నీవే, 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 నన్ను, నా, నా. కనుక ఆరాధన ఈ రెండు పదాలతో ముడిపడి ఉంటుంది. మొదటిది అన్ని దేవునికి సంబంధించినవే, దాన్ని బట్టి మనం ఆయన ఆరాధించే అవకాశంలోనికి వచ్చినాం. ఏంటవి? ఒక 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది 30వ కీర్తన Psalm 30:3. 30వ కీర్తన 3వచనం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిక్కుండా నీవు నన్ను బ్రతికించితివి. మొదటిది ఏంటి? నీవు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుడు దావీదుకి ఏం చేశాడని సంగతులు రాస్తున్నాడు. మొదటిది ఏంటి? నీవు నన్ను బ్రతికించితివి. ఎలాగున్నాము? పాత నిబంధనలో దావీదు విషయమైతే మనం పూర్తిగా ఎరగము. కానీ మన పరిస్థితి అయితే ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం ప్రకారం పాపముల చేత, అపరాధముల చేత చచ్చి ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క సిలువ ద్వారా పాపక్షమాపణ, మార మనసు మనం పొంది రక్షణ ఆశీర్వాదంలోనికి తీసుకుని రాబడ్డా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు తీర్పులోనికి రాక మానములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని వాక్యంలో వ్రాయబడింది. కనుక ప్రభు అని యేసునందు మన విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన రక్తాన్ని బట్టి కడగబడి శుద్ధీకరించబడి మృతమైన ఆత్మీయంగా మృతమైన మనము ఇప్పుడు ఆత్మీయంగా సజీవులమై ఉన్నాము, జీవముల్లోనికి వచ్చిన్నాము, సజీవమైన రాళ్ళగా చేయబడ్డాం, బ్రతికించబడ్డాము. పాత నిబంధనలోనైతే బహుశా వారు యేసు ప్రభు యొక్క సిలువను గురించి ఎరగరు. ఇప్పుడు మనం కొత్త నిబంధనలోనైతే మనల్ని బ్రతికించడానికి ఒక వ్యక్తి మరణము అవశ్యమైంది. అదే బైబిల్లో రాయబడింది కదా, జంతువుల యొక్క రక్తము మనుషుని యొక్క పాపాన్ని తీసివేయలేదు, కానీ యేసుక్రీస్తునే నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైన ఆయన రక్తాన్ని బట్టి దోషులమైన మనము నిర్దోషులుగా చేయబడ్డాం, మృతతుల్యమైన మనము బ్రతికించబడుతూ వచ్చినాం. ఆ యేసు ప్రభువు జీవములోనికి తీసుకురాబడ్డా. పాత నిబంధనలో గొర్రెలు మరణించినాయి మనుషుల పాప పరిహారం కొరకై, కొత్త నిబంధనలో దేవుని గొర్రెపిల్ల, జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్ల అయిన యేసు ప్రభు వారు మన కొరకై సిలువలో మరణించిన కారణము చేత ఆత్మీయంగా చనిపోయిన మనము, లాజరు వలె కంపుగొడుతున్న మనము సమాధులు బయటికి తిరిగి 2వ వచనం. 30వ కీర్తన 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. నీవు నన్ను, నీవు నన్ను, నీవు నన్ను. కనుక 2వది నీవు ఏంటంటే నన్ను స్వస్థపరచితివి. ఇది భౌతికమైన స్వస్థతను గురించి భవిష్యత్ జ్ఞాపకం చేస్తుండొచ్చు, కానీ అంతరంగం యొక్క స్వస్థత కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత మనమందరము యెషయా గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనను ఏమి లేదు, సెంటు వాసన లేదు, కొంచెమైనను స్వస్థత లేదు. అలాగా స్వస్థత లేకుండా జీవిస్తున్న మనము కంపుగొడుతున్న పుండ్లతోనూ
అవి కట్టబడలేదు, మెత్తన చేయబడలేదు, తైలముతో మర్దన చేయబడలేదు. అంత ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించినాడు. పాత నిబంధనలో 107వ కీర్తన 20వ వచనంలో రాయబడుతూ వచ్చింది, అతడు తన వాక్కు పంపి వారిని బాగు చేసెను. ఇప్పుడు మనం కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత 53:5 ప్రకారం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, అంటే భౌతికమైన స్వస్థత మాత్రమే కాదు, ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన స్వస్థత. ఆత్మ సంబంధంగా ఏ రోగముతో బాధపడుతుంటే మనకు తెలుసు కదా, పాపానికి ఒక రోగానికి ఒక పేరుంది, దాన్నే కుష్ఠు రోగము అని అంటారు. పాతకాలంలో దాన్ని పెద్ద రోగము అనేవాళ్ళు. వాళ్ళకి పెద్ద రోగం వచ్చింది అంటే అప్పుడు ఈ క్యాన్సర్లు గిన్సర్లు లేవు కనుక రోగాల్లో పెద్ద రోగం కుష్ఠ రోగమే అనుకునేవాళ్ళు. బైబిల్లో పాత నిబంధనలు అలాంటి కుష్ఠ రోగులు కొంతమంది ఉన్నారు, కొత్త నిబంధనలో కూడా అలాంటి కుష్ఠ రోగులు కొంతమంది ఉన్నారు. మీకు తెలుసు కదా బైబిల్లో మొదటి కుష్ఠ రోగి ఎవరు? అమ్మా నయమాన్. వెరీ గుడ్, చాలా కరెక్ట్గా తప్పు చెప్పినారు. వెరీ గుడ్, ఇంకా కరెక్ట్గా తప్పు చెప్పినారు. మీరు అందరూ చాలా బాగా చెప్తారు, కరెక్ట్గా చెప్తారు. మొదటి కుష్ఠరోగి ఎవరో తెలుసా? మోషే. మీకు అనుమానం వస్తుందేమో కదా, నిర్గమకాండములో దేవుడు మోషేని పిలిచినప్పుడు నీ చేయి చాపుకో, ఒకసారి నీ రొమ్మ దగ్గర పెట్టుకో అని అన్నాడు. ఏమైంది? అది కుష్ఠ వచ్చింది. దాని తర్వాత బయటికి తీసినాడు. మరలా తీసుకుంటే దేవుడు స్వస్థత అనుగ్రహించినాడు. ఎందుకు దేవుడు మోషే కుష్ఠ పంపించినాడు? మోషే మన మాదిరి సింపుల్ టైప్ కాదు, దారిని పోయే దా కాదు, అందవిహీనుడు కాదు. మోషేని గురించి అపోస్తుల కార్యంలో డీకెన్స్ మొదట డీకెన్స్ ఉన్నారు కదా, వారిలో మంచి సాక్ష్యం కలిగిన మొదటి అతసాక్షి డీకెన్స్లో పేరు స్టెఫెన్. ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఇలాగన్నాడు 7వ అధ్యాయంలో, మన పితృడైన అబ్రహామునకు మహిమ గల దేవుడు ప్రత్యంగా కొద్దిగా సెట్ అయితే మాత్రం సూపర్గా ఉంటారు మీరు అంటారు. ఇంకా కొంతమంది చెప్తారు మీరు బాగున్నారు కానీ కొద్దిగా లావుకున్నారు, తల పట్టుకున్నారు. ఇలాగ రకరకాలుగా మనకు ఉంటాయి కానీ మోషే అలా కాదు. సుందరుడు అనేదే ఒక అబ్జెక్టివ్, విశేషణము. మోషేకు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు డబుల్ అబ్జెక్టివ్ వాడాడు. రెండంతల విశేషణం అంత తేలిగ్గా వాడరు, కొంతమందికి మాత్రమే వాడతారు. మీకు పరిచయమైన ఒక ఆమె తెలుసు కదా, పాత నిబంధన ఆది కాండంలో ఉంది, ఆమె పేరు రిబ్కా. ఆమెను గురించి వర్ణిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, రిబ్కా, తెలుగు ఎవరికి రాదు అంత ఇంగ్లీషేనా, మిక్కిలి చక్కనిది. చక్కనిది అంటే సరిపోద్ది, అది ఒకే అడ్జెక్టివ్ కదా, ఒకే విశేషణం కదా. డబుల్ విశేషణం ఏంటి? మిక్కిలి చక్కనిది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు వాడతాడు. దానియేలు గురించి దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో అన్నాడు, దానియేలు మామూలుగా సౌందర్యవంతులు అని అంటాం కదా, ఎట్లున్నారంటే అబ్బా హ్యాండ్సమ్, ఎట్లున్నా బ్యూటిఫుల్ అని అంటుంటాం. కానీ దానియేలు గురించి చెప్పిన మాట ఏమో తెలుసా? లోపము లేని సౌందర్యం. ఇది బైబిల్ చరిత్రలో ఎవ్వరికి చెప్పలేదు ఈ పదం. దావీదు దగ్గరకు వచ్చిన అందంగా ఉన్నాడని చెప్పబడింది, మిగతా వారందరి గురించి అందంగా ఉన్నారు, అందంగా ఉన్నారు, సౌందర్యంగా ఉన్నారని చెప్పబడింది. లోపము లేని సౌందర్యం అంటే సౌందర్యంలో సాధారణంగా లోపం ఉంటుంది. కొంతమంది చక్కగా ఉంటారు, హెయిర్ బాగుండదు. కొంతమంది చక్కగా ఉంటారు, చెవులు బాగుండవు. కొంతమంది చక్కగా ఉంటారు, ముక్కు బాగుండవు. కొంతమంది చక్కగా ఉంటారు, పెదవులు బాగుండవు. కొంతమంది చక్కగా ఉంటారు, పళ్ళు బాగుండవు. ఎంత పళ్ళు మూసుకుంటే అంత మంచిది అనిపిస్తుంది. నవ్వకూడదని అనుకుంటారు వాళ్ళు, కానీ నవ్వాల్సి వస్తుంది. అప్పుడు పళ్ళు కనిపిస్తాయి, అయ్యో చాలా బాగున్నారు కానీ పళ్ళే లోపము అని అనుకుంటాం. చాలా బాగున్నారు కానీ ఎత్తులేరు అనుకుంటాం. చాలా బాగున్నారు కానీ కొద్ది గూని ఉంది అనుకుంటాం. చాలా బాగున్నారు కానీ మాటలు తడబడతాయని అనుకుంటాం. అంటే దెర్ ఈజ్ సమ్ ఎక్కువ ఉన్నాయి ఇన్ ద బ్యూటీ. అందంలో కొంత లోపం ఉంది. దానియేలు దగ్గరికి వచ్చేటప్పటికే లోపము లేని సౌందర్యం కలిగిన వాడు. మోషేని గురించి చెప్పబడింది దివ్య సుందరుడు. సుందరుడు అంటేనే విశేషణము, దివ్య సుందరుడు అంటే ఇంకా డబుల్ అబ్జెక్టివ్. డబుల్ అబ్జెక్టివ్ ఈజ్ అ హై ప్రొఫైల్ అబ్జెక్టివ్. ఇప్పుడు విశేషం ఏంటంటే అలాంటి దివ్య సుందరునికి ఏమొచ్చిందంట? ఎందుకు దేవుడు అది పంపించినాడు? సాడిస్టా?
మంట అయిపోతే మోషే అలాగే అనుకుంటాం, కానీ దేవుడు అలా కాదు. ఎందుకంటే మోషేని దేవుడు 430 సంవత్సరాల బానిస బ్రతుకులో మగ్గిపోయిన ఇశ్రాయేలుని విడిపించాలా, వారి పాపం స్థితి ఏంటో తెలియాలని అంటే, వారికి విడుదల రావాలంటే మోషే ఆ పాపం యొక్క భయంకరత్వమేమో తెలియాల. ఆ పాపం యొక్క భయంకరత్వానికి పోలికేంటి? కుష్ఠరోగం. అందుకే దేవుడు కొంతసేపు మోషేకి ఆ కుష్ఠరోగాన్ని అనుమతించి, సీ హౌ అక్వర్డ్ ఈస్ దిస్, హౌ వర్స్ట్ ఈస్ దిస్, ఈ పాపం అనేది, బంధకాలు అనేవి, రోగం అనేది ఎంత భయంకరమైనది ఒకసారి నువ్వు చూడు. నీకు అసలు రోగం అంటేనే తెలియదు. నువ్వు మిక్కిలి సౌందర్యవంతుడు, లోపం లేని సౌందర్యం కలిగిన వాడు, దివ్య సుందరుడు, ఫరో అంతఃపురములో పెరిగావు, ఫరో యొక్క కుమార్తె కుమారుడు అని అనిపించుకున్నావు. లోపము లేని ఐగుప్తు విద్యలన్నీ నీలో తారసపడుతూ వచ్చినాయి. కనుక ప్రజల యొక్క పాపం యొక్క స్థితి ఏమో నీకు తెలియదు. కనుక నౌ లుక్ అట్ యువర్ సెల్ఫ్ అండ్ నో ద రిచెడ్నెస్ ఆఫ్ సిన్. మోషేకి అర్థమైంది. అందుకే ఫరో దగ్గరికి వెళ్ళి దాదాపు 10 సార్లు బ్రతిమలాడారు, లెట్ మై పీపుల్ గో, లెట్ మై పీపుల్ గో, లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను పోనిమ్ము 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 పోనిమ్ము. మోషే అయితే అలా కేకలేసాడు. కానీ మోషే కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో మన కొరకై కేకలు వేయటానికి తను తను అప్పగించుకొని ఇష్టపడ్డాడు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించము. మోషే తనది కానీ బలి గొర్రెలను అర్పించాలని ఆజ్ఞాపించినాడు. కానీ మోషే కంటే గొప్పవాడని యేసు ప్రభు తన తానే మన కొరకై సెలవులు అర్పించుకోవటానికి ఇష్టపడ్డాడు. మోషే బలియాగం ద్వారా ఇశ్రాయేలు మాత్రమే విడుదల పొందినారు. కానీ యేసు ప్రభు బలియాగము ద్వారా, అంటే మోషే సిద్ధపరిచిన బలియాగమైన గొర్రెపిల్ల ద్వారా ఇశ్రాయేలు మాత్రమే విడుదల పొందినారు. కానీ మోషే కంటే గొప్పవాడని యేసు ప్రభు సిద్ధపరిచిన బలియాగము ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మానవ కోటికి రక్షణ. నీవు నన్ను బాగు చేసేటివి. ఆయన బాగు చేయకపోతే ఎవరు బాగు చేయలేరు. ఇందాక మీరు చెప్పారు కదా నయమానని, చాలామంది దగ్గరికి వెళ్ళాడు, బాగు కావాలో బాగు కావాలో బాగు కావాలో బాగు కావాలని, ఎక్కడా బాగు కాలేదు. వయసు పెరిగిపోయింది, రోగం పెరిగిపోయింది, స్వస్థత రాలేదు. ఇంట్లో ఉన్న చిన్నది యజమానురాలతో చెప్పింది, ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే నా యజమానుడు బాగుపడతాడని అనుకున్నాడు. ఎక్కడ బాగ్గానే ఒకడే బాగు చేస్తాడు. ఎవరికి దిక్కులేని వాళ్ళకి ఒక్కళ్ళే ఆయన దిక్కు. అందుకే యోహాను సువార్తలో రాయబడుతూ వచ్చింది, 5వ అధ్యాయంలో బెతెస్దానే కొనేటి దగ్గర 30 ఏళ్ళు పైచీలకు ఒకడు స్వస్థత కొరకే పడి ఉన్నాడు. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చినాడు. నువ్వు స్వస్థ పడగోర్చున్నావా? అవును. దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నన్ను దించడానికి ఎవడునో లేడు. ఈ మాట ఆలకించండి, ఐ హావ్ నన్, ఎవడునో లేడు. ఎవడునూ లేని వాడి దగ్గరికి ఒక్కడొస్తాడు, ఆయన పేరే యేసుక్రీస్తు. ఇఫ్ దెర్ ఈస్ నన్, దెర్ ఈస్ వన్. ఇంకోసారి చెప్పనా? ఇఫ్ దెర్ ఈస్ నన్, దెర్ ఈస్ వన్. ఎవడు లేడనే వక్త దగ్గరికి ఒక్కడు వస్తాడు, ఆయన పేరే యేసు. మనం కూడా పాపము నుండి విడిపించేవారు ఎవడూ లేనప్పుడు, నరకము నుండి తప్పించేవారు ఎవరూ లేనప్పుడు ఒకడు వచ్చినాడు, ఆయన పేరే యేసు. ఆయన మన పాపాలు క్షమించి కడిగి శుద్ధీకరించి బాగు చేశాడు. మూడో చూస్తామా? 30వ కీర్తన. మొదటి వచ్చిన 30వ కీర్తన మొదటి వచ్చిన యెహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. ఆల్ పాస్ట్ టెన్స్. ఇవన్నీ జరిగినవి, జరగబోయేవి కాదు. మొదటిది ఏంటి? నీవు నన్ను బ్రతికించి ఉన్నావు. రెండవది ఏంటి? నీవు నన్ను స్వస్థ, నీవు నేను, నీవు నేను, దెర్ ఈజ్ నో థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఉంటే ప్రాబ్లం వస్తుంది. ఆ థర్డ్ పర్సనే సాతాండు. ఆదామ వాళ్ళు ఇద్దరే ఉంటే బాగానే ఉంటుంది. మధ్యలో పానకలో పొడక మాదిరి వచ్చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా. ఆయన పేరే సాతాండు. నీవు ప్రభువు, మనము ప్రభువు ఉంటే ఈ మూడో వ్యక్తి రావడానికి అవకాశం ఉండదు. కానీ మూడో వ్యక్తి ఖచ్చితంగా జ్వరపడటానికే ప్రయత్నం చేస్తాడు. నీవు నన్ను బ్రతికి ఎండింగ్ సహాయం చేయుట. 20వ కీర్తనలో రాయబడింది, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షెల్ డిఫ్, ద నేమ్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ జాకబ్ షెల్ డిఫెండ్ ది. యాకోబు దేవుని నామం ఉద్ధరించునుగాక. మన ఉద్ధరణ లేనప్పుడు, ఉద్ధరణ అంటే మీకు తెలుసు కదా, కొన్ని దేవాలయాలు జీర్ణదశలో ఉంటాయి. జీర్ణదశలో అంటే పడిపోయి ఉంటాయి.
వాటిని తిరిగి ఉద్ధరించడానికి కొరకై కొంతమంది ఉద్ధారకులు వస్తూ ఉంటారు, అంటే బాగు చేసేవారు, రిఫార్మర్స్ అంటారు. అలాగే మనం కూడా జీర్ణ దశలో ఉన్నప్పుడు, అంటే అవసాన దశలో ఉన్నప్పుడు, పడిపోయి ఉన్నప్పుడు, కష్టకాలములు ఉన్నప్పుడు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కురింగిపోయినప్పుడు, డసిపోయినప్పుడు, సోలిపోయినప్పుడు, సహాయం చేసేవారు లేనప్పుడు, చేయబట్టుకునేవారు లేనప్పుడు, కన్నీళ్లు దుడిసేవారు లేనప్పుడు, గాయాలు కట్టేవారు లేనప్పుడు, ధైర్యపరిచేవారు లేనప్పుడు, ప్రోత్సహించేవారు లేనప్పుడు, వెన్నదట్టేవారు లేనప్పుడు, ఆదుకునేవారు లేనప్పుడు, అనాథులమైనప్పుడు ఒకడొచ్చినాడు. ఆయన పేరే ఉద్ధరించువాడు. అందుకే కీర్తనలో రాయబడింది, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు. ఆయన పేరే ఉద్ధారకుడు. ఉద్ధారకుడు అంటే బాగు చేయవాడు. జీర్ణ దశలో ఉన్నది, పడిపోయిన దాన్ని, నిర్మూలమైన దాన్ని, నిరుపయోగమైన దానిని, చెత్తగా ఉన్న దానిని బాగు చేయవాడు. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. పాపాన్ని బట్టి ఎవరికి ఉపయోగం లేకుండా జీర్ణ దశలో ఉన్నప్పుడు, పడిపోయి ఉన్నప్పుడు, నాశనమై ఉన్నప్పుడు, నిందకు అవమానానికి సామెతగా ఉన్నప్పుడు మనల్ని ఉద్ధరించడానికి ప్రభు వచ్చినాడు. ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి మనల్ని ఉద్ధరించినాడు. ఇప్పుడు దేవుని జనముగా, దేవుని సొత్తుగా, దేవుని ప్రజగా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆరాధించే ప్రజలుగా ఆయన మనల్ని చేస్తూ వచ్చినాడు. ఇది మనకు ఉచితం కానీ ఆయనకైతే తన ప్రాణం చెల్లించవలసిన అవసరం వచ్చింది. నాలుగో చూస్తామా, 30వ కీర్తన 11వ వచనం, Psalm 30:11. నా ప్రాణం మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు. హీ హాస్ టర్న్డ్ అవర్ సారో ఇంటు గ్లాడ్నెస్, డాన్సింగ్. నా అంగలార్పును నీవేగా నాట్యముగా మార్చితు. అంగలార్పు అంటే ఏడుపుకి డబుల్ పోర్షన్, త్రిబుల్ పోర్షన్ని అంగలార్పు అని అంటారు. అంటే ఎవడైన వారికి ప్రియమైన వారు చనిపోయినప్పుడు, భర్త కానీ, భార్య కానీ, కొడుకు కానీ, కూతురు కానీ చనిపోయినప్పుడు ఏడ్చేది కాదు, దాన్ని ఏమంటారు, అంగలార్పు అని అంటారు. అంటే ఎవరు వాడిని ఆదరించలేరు, ధైర్యపరచలేదు. ఎవరో మనకు తెలియని వాళ్ళు ఎక్కడో చనిపోయి ఉంటారు అనుకో, మనం వాళ్ళని చుట్టానికి వెళ్ళి ఉంటాం అనుకో, వేరే వాళ్ళు అందరూ ఏడుస్తూ ఉంటే మనం కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాం అనుకో, దాన్ని ఏడుపు అంటారు. అంగలార్పు అనేది నీకు సంబంధించి, ఇట్స్ యువర్ పర్సనల్ పెయిన్, పర్సనల్ లామెంటేషన్, అది విలాపం. కనుక అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు. ఏం అంగలార్పు వచ్చిందో మనకు తెలియదు. దావీదు లాంటి వాడు ఏడుస్తాడా, వింత కదా. మామూలుగా మా బ్రదర్స్ ఎప్పుడైనా ఏడ్చేది మీరు చూసినారా, వాళ్ళ జీవితంలో 2-3 సార్లు ఏడుస్తారు. మొదటిసారి ఎప్పుడంటే పెళ్ళైన రోజు. ఎందుకంటే ఇంకెప్పుడు నవ్వేది ఉండదు, అదే ఫైనల్. రెండోసారి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు ఎవరు ముసలిళ్ళు అయిపోయిన తర్వాత చనిపోతారు కదా, అప్పుడు భవిష్యత్ ఏడుస్తారు. మూడవసారి ఎప్పుడంటే వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు, కరోనా వచ్చి చనిపోతామని డాక్టర్లు చెప్తారు కదా, అప్పుడు మనం వెళ్ళిన వెంటనే మన చేతులు పట్టుకొని ఏడుస్తాం. ఏం నాన్న ఏడుస్తున్నావు, ఏం అమ్మ ఏడుస్తున్నావు అంటే ఇంకా ఏడుస్తాను, అదే ఫైనల్. 3 టైప్స్. దావీదులంటే ఏడవడం ఏంటి, దావీదుకి ఏడుపు వస్తుంది, ఏడిపే కాదు ఇది అంగలార్పు. దేన్ని బట్టి ఆయనకి అంగలార్పు వచ్చింది, అంత దుర్భరమైన స్థితి ఏముంది. బహుశా భార్య ఏడిపోమని చెప్పినందుకు అంగలార్చినాడా, శత్రువు తరుముతున్నందుకు అంగలార్చినాడా, తన సొంత కుమారుడు అబ్షాలోము ఆయన్ని సింహాసనం నుండి లాగినందుకు అంగలార్చినాడా, తన సొంత సేనాధిపతులు తన మీద తిరుగుబాటు చేయటానికి పూనుకున్నప్పుడు అంగలార్చినాడా, బహుశా కారణాలేమో మనకు తెలియదు కానీ దావీదు లాంటి వాడికి ఏడుపు కాదు అంగలార్పు. అరే చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే, మన ప్రభుని నమ్మిన తర్వాత ఏడవకూడదు అని అనుకుంటారు. అందరు ఎదురుగా ఏడవద్దండి, కానీ మీకు తెలిసినప్పుడు, రహస్యంగా ఉన్నప్పుడు, ప్రభువును బట్టి, ప్రభు ఎదుట మనం ఎంత బలహీనలుగా ఉన్నామో, ఎంత బలహీనలు ఆయన బలపరిచి నడిపిస్తూ వచ్చినాడో, అది మనం గుర్తు చేసుకునేప్పుడు ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. దాన్ని వేరే అంటారు ఆనంద బాష్పాలు అంటారు. ఆనంద బాష్పాలు వేరే, అంగలార్పు వేరే. ఆనంద బాష్పాలు అంటే నువ్వు ఈ ఊరు వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి పెట్టుకొని, ఒక్కడే చెప్పలేసుకొని, గోపి పళ్ళపొడి తీసుకొని, 501 సబ్బు తీసుకొని, లైఫ్బాయ్ సబ్బు ఒకటి పెట్టుకొని వచ్చినావు. ఇప్పుడు ఏమయ్యో, ఒకరు ఇద్దరు అయ్యారు, ఇద్దరు 3 అయ్యారు, 3 4 అయ్యారు, ఒక పెద్ద విల్లా ఒకటి కొన్నారు, కారు ఒకటి కొన్నారు,
అంత ఇప్పుడు లక్ష లక్షల డాలర్లు ఎట్లొస్తున్నాయో, డబ్బులు ఎక్కడ పోతున్నాయో కూడా తెలియదు. అప్పుడు జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇదే ఊర్లోకి ప్లాస్టిక్ సంచి పెట్టుకొని, గోపి పళ్ళప్పుడు పెట్టుకొని, 501 సబ్బు పెట్టుకొని ఇలాగొచ్చినాను. ఇప్పుడు సంచి ఎగిరిపోయింది, కారు వచ్చింది, చెప్పులు ఎగిరిపోయినా షూ వచ్చింది, టైటన్ వాచ్ ఎగిరిపోయింది, యాపిల్ వచ్చింది, కొరికింది. అప్పుడు నిజంగా ఆత్మీయంగా ప్రభుకి దగ్గర ఉంటే, ప్రభువా నన్ను ఇలాగ మార్చేసేవేంటి, నేనే నమ్మలేకపోతున్నాను, దానికి వచ్చేవి ఆనంద బాష్పాలర్చ అంగలార్పంటే ఇబ్బందులను బట్టి పోరాటాన్ని బట్టి కలిగేది. దావీదు లాంటి వాడు అంగలార్చినాడంటే ఎంత విలాపం వచ్చిందో ఆయనకి. మన జీవితంలో కూడా అనేకసార్లు మనం అంగలార్చినప్పుడు, బాధపడినప్పుడు, ఏడ్చినప్పుడు, కురింగినప్పుడు మన కన్నీరు తుడవటానికి ఆయన మన దగ్గరికి వచ్చి బాగు చేసినాడు. అందుకని ఇది నా దేవుని మందిరావరణంలో ఆరాధించుట కొరకే వచ్చినాం. 5వ కీర్తన Psalm 30 30వ కీర్తన. Psalm 30:12 నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. దావీదు గోనె పట్టు కట్టుకోవడం ఏంటి? దావీదు కట్టుకోవాల్సిన వస్త్రాలు ఏంటి? ఏం కట్టుకోవాలి? ఉదారంగా వస్త్రం. ఆయన రాసు ఈజ్ ఎ కింగ్. దానికి తగిన స్టేటస్ ఏదైనట్టు మామూలు మీరు చెప్తారు కదా, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలని. డాక్టర్లు అంటే ఎలాగ డ్రెస్ కోడ్, లాయర్లు అంటే ఎలాగ డ్రెస్ కోడ్, మెడికల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, సేవకులు, బోధకులు, పాస్టర్లు అందరూ డ్రెస్ కోడ్లు మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు కదా. మరి ఈయన రాజు అయిన తర్వాత ఈయన కూడా డ్రెస్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది కదా, కనీసం ఊదారంగ వస్త్రాలేని వేసుకునేది ఉన్నది కదా. అలాంటి ఊదారంగ వస్త్రాలు వేసుకొని సంతోషంగా దేవుని ప్రజలందరినీ పరిపాలించి లేదా సేవించడానికి బదులుగా ఆయనకి ఏమొచ్చిందంటే గోనెపట్ట. గోనెపట్ట వాళ్ళు ఎప్పుడు కట్టుకునేవాళ్ళు అంటే చాలా దుఃఖంగా ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు. మీకు తెలుసు కదా, యోనా దినాల్లో యోనా వెళ్ళి ప్రకటించినాడు ఇంకా 40 రోజుల్లోనా మీరంతా డ్యాష్ అవుతారని. అప్పుడు బైబిల్లో రాయబడింది, రాజు వదులుకొని సామాన్యుల దాకా సింహాసనం వదిలేసి గోనె పట్టు కట్టుకుని వాళ్ళు అంగలారుస్తూ వచ్చినారు. కనుక గోనె పట్టు అనేది ఇట్స్ ఏ ఎంబ్లమ్ ఆఫ్ డీప్ సారో, దుఃఖానికి, వేదనకు, బాధకు, కృంగదలకు అది సూచన. ఇప్పుడు దాన్ని తీసేసి సంతోష వస్త్రము, గార్మెంట్ ఆఫ్ గ్లాడ్నెస్. యేసుప్రభు యందు సంతోషం. అందుకే యేసుప్రభు ఈ భూమి మీద పుట్టిన వెంటనే Luke 2:10 మనం చూస్తాం, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన వర్తమానం, దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. Luke 1:17 అతడు పుట్టినందున అనేకులకు సంతోషం. అతడు అంటే అక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాను. కనుక పుట్టుట ద్వారా సాధారణంగా మనుషులకు సంతోషం కలుగుతుంది. యేసుప్రభు పుట్టుట ద్వారా మహాసంతోషం కలిగింది. ఆయనను బట్టి, ఆయన రక్షణను బట్టి ఇంకేమొచ్చింది? భక్సింగ్ గారు టెస్టిమనీకి ఒక టైటిల్ పెట్టారు కదా, పేతృపత్రిక 1వ అధ్యాయంలో రాయబడినది, జాయ్ అన్స్పీకబుల్ ఫుల్ ఆఫ్ గ్లోరీ, చెప్ప సత్యమను మహిమాయుక్తమైన సంతోషం. ఇక పాటలు మాత్రం పాడుతుంటాం, పొంగింది 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 పొంగింది. ఏం పొంగాల? సంతోషం పొంగాల. Philippians 4:4 పౌలు అన్నాడు, రిజాయిస్ ఆల్వేస్, ఐ సే అండ్ టు యు. ఇప్పుడు దాకా 5 విషయాలు చూసిన, మొదటిదేంటి నీవు నన్ను బ్రతికించి ఉన్నావు, 2వదేంటి నీవు నన్ను స్వస్థపరిచి ఉన్నావు, నీవు నేను, 3వది నీవే, ఇంకా దెర్ ఈజ్ నో అదర్ పర్సన్, దెర్ ఈజ్ నన్, ఓన్లీ వన్, అదే యేసుక్రీస్తు ప్రభు. 3వది నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, 4వది నీవు అంగలార్పును నాట్యముగా, టర్న్ అవర్ సారో ఇంటర్ డాన్సింగ్ అంత. అందుకే దావీదు నాట్యం ఆడాడని అంటారు, కానీ చాలామంది అంటారు కదా, దావీదు పాటలు పాడితే నాట్యం ఆడాడు, మనం కూడా నాట్యం ఆడితే తప్పేంటి అని. సరే, ఆయన నాట్యం ఆడక మునిపి ఏం చేశాడు? మరి ఏం చేశాడు? అంగలార్చాడు కదా, మీరు కూడా అంగలార్చవచ్చు కదా. ఇది మాత్రమే తీసుకుంటాడు, నాట్యం ఆడాడు, ఆయన కూడా అంగలార్చినాడు. మరి పోయి అక్కడ గోనపట్టు కట్టుకొని ఉండాలి కదా.
అవన్నీ మనకు లేవు, ఆ అనుభవాలన్నీ రావు. ఐదవది ఆఖరిది ఆయన గోనె పట్టను సంతోష వస్త్రము ధరింపచేసి ఉన్నాడు. అందుకే యెహోవా నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను, నిత్యము కీర్తన చేస్తాను. పాత నిబంధనలో యేసుప్రభు యొక్క శిలువ వారికి అక్షరానుసారంగా తెలియకపోయినా, యేసు రక్తం వారికి అక్షరానుసారంగా తెలియకపోయినా, యేసు మాన భూస్థాపన పునరుత్నాలు అక్షరానుసారంగా తెలియకపోయినా, వారింత యేసును లేదా దేవుణ్ణి ఆరాధించగలిగితే కొత్త నిబంధనలో మనకు యేసుప్రభు అంటే అక్షరం కాదు, ఆత్మలో తెలుసు. ఆత్మ మాత్రమే కాదు, అనుభవంలో తెలుసు. ఆయన పుట్టుక, ఆయన జీవన శైలి, ఆయన శిలువ, ఆయన బాణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుత్నము అన్నీ ఎరిగిన వారము. యేసుప్రభు యొక్క రక్తశక్తి దుర్బలమైన మనకంటే ఎవరికి బాగా తెలుసు? యేసుప్రభు యొక్క శిలువ ప్రభావము పాపలమైన మనకంటే ఎవరికి బాగా తెలుసు? యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఘోర పాపలమైన మనకంటే ఎవరికి బాగా తెలుసు? ఘోర పాపిని మహాప్రేమ చేత ప్రేమించిన యేసు సింహాసనం మీదట సాగిలపడి పావనడా మా రక్షణ కొరకే స్తోత్రం అని విమోచించబడిన ఆత్మ తమ ఆరాధనల సింహాసనం మీద ఆ రక్షకు నాశనం చేదురుగాక.